నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి పాకం గారెలు అలానే అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి మీరు నా పూజకి నైవేద్యాల కిందైనా పెట్టుకోవచ్చు అలానే నార్మల్గా మీరు ఎప్పుడైనా రెసిపీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నాలుగు గంటల పాటు నానబెట్టిన మినపగుళ్ళను కడిగి ఈ విధంగా గ్రైండర్లో వేసి రుబ్బుకోండి పిండి అనేది గట్టిగా రుబ్బుకోవాలి మనం వాటర్ ఎక్కువ పోయొద్దు చాలా ఒక స్పూన్స్ తోటి అలా పోసుకోండి దీన్ని ఈ విధమైన కన్సిస్టెన్సీలో మెత్తగా నలగాలి గట్టిగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకోండి రుబ్బిన పిండిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయండి మీరు మొత్తం తీసుకున్న పిండిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక దాంట్లో వచ్చేసి అల్లం పచ్చిమిర్చి జీరా సాల్ట్ వేసి కలుపుకోండి ఇది మనకి అల్లం గారల కోసం పిండి అనమాట ఈ విధంగా బీట్ చేసి కలుపుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా చేతిని తడిపి వాటర్లో పిండిని తీసుకొని ఇలా ముద్దలు చేసి గారెలు షేప్లో చేసి వేసుకోవచ్చు లేదంటే ఒక టీ స్ట్రైనర్ కానీ లేదంటే ఒక గెరెట కానీ ప్లెయిన్ గెరె కానీ ఇలాంటిదైనా తీసుకోవచ్చు మీకు కుదరదు అనుకుంటే ప్లెయిన్ గెరిట మీద సరే వేసి ఈ విధంగా వేయండి నూనెలో మీరు పైకే వేయండి జస్ట్ నాకు అలా టచ్ అయింది అంతే పైనుంచి వేస్తేనే మంచిగా వస్తాయి ఈ విధంగా అన్ని గారెల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అంతే మన అల్లం అయితే సింపుల్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పాకంగారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పాకంగారుల కోసం ఒక గిన్నెలో రెండు కప్పుల బెల్లం వేసుకోండి అలాగే కప్పున్నర నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇది కరిగిపోతే సరిపోతుంది కరిగిందంటే మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం వడకట్టుకొని ఈ విధంగా కరిగిన బెల్లం పాకాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇది మనకి బాగా పాకం రావసరం లేదు ఈ ఇది ఇలా పెట్టుకొని మీరు పిండిని తీసుకొని దీంట్లో సాల్ట్ వేసి కలుపుకోండి ఈ పిండి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట మనకి పిండి ఇప్పుడు చూసారా ఒక టూ త్రీ మినిట్స్కి మరుగుతుంది ఇప్పుడు ఇలాయచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువగా పాకం గట్టి పాకం రావసరం లేదు మామూలుగా పాకం మరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గారెలు వేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుంది దీన్ని ఇలా అట్ల కాడ మీద తడిపిన అట్ల కాడ మీద పిండిని తీసుకొని మీరు గారెల్ షేప్లో చేసుకొని ఇది ఆయిల్లో డ్రాప్ చేసేయండి ఇలా వేయడం వల్ల కొంచెం కొత్తగా వేసేవారికి కూడా ఇబ్బంది ఉండదు వేసి ఈ విధంగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించితే సరిపోతుంది వీటిని పాకంలో వేసుకోండి పాకంలో వేసి ఒకసారి తిప్పుకొని అలా ఉంచేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు మొత్తం గారెలు ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేస్తే మీకు ఏంటంటే పైన గారెలైనా అడుగున గారెలైనా ఒకే రకంగా పర్ఫెక్ట్గా అబ్జర్బ్ చేస్తాయి అనమాట పాకాన్ని లేదంటే మీరు నార్మల్గా వదిలేస్తే ఏంటంటే పైనున్న గారెలు పాకాన్ని పీల్చుకోకుండా ఉంటే అడుగున గారెలేమో మెత్తగా అయిపోతాయి ఈ విధంగా చేసుకోండి మన అల్లం గారలైనా పాకం గారెలైనా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం గారెలైతే మనకి చాలా టేస్టీగా అంటే మనకి గులాబ్జామ్ ఉంటుంది కదా లోపల జ్యూసీ జ్యూసిగా అంత బాగుంటాయి అన్నమాట ఈసారి మీరు అల్లం గారలు చేసినప్పుడు ఈ పాకంగారలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్